హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ వెబ్ సిరీస్ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ 5K ఫ్యామిలీ దగ్గరలో ఉన్నాం, అలా సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్స్టార్లో తెలుగు రిలీజ్ అయిన లైఫ్ హిల్ కై, స్టారింగ్ దివ్యేంద్ర శర్మ, మన మున్న బాయ్ ఫ్రమ్ మిర్జాపూర్. ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బిలో యావరేజ్ కామెడీ డ్రామా దట్ హ్యాస్ గాన్ డౌన్ హిల్ యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్. సిరీస్ జానర్ నేను చెప్పినట్టుగా కామెడీ డ్రామా కాబట్టి మనకి వెంబడి గుర్తొచ్చే సిరీస్ లేని ఉన్నాయంటే అది పంచాయత్, గుళ్ళక్, హాస్టల్ డేస్. దో ఈ స్టోరీ అంతా కూడా డిఫరెంట్ అయినప్పటికీ ప్రతి సిరీస్లో కామెడీ అయితే బాగా రూటెడ్గా ఉంటుంది అండ్ బాగా వర్కౌట్ అయింది. బట్ హియర్ తెలుగు డబ్బింగే వరస్ట్గా ఉంటుంది ఈ సిరీస్లో. అలా అని చెప్పి జోక్స్ బాగా లేదని నా ఉద్దేశం కాదు, ఆ జోక్ టైమింగ్ సరిగ్గా లేదు. అంటే సిరీస్లో ఏదైనా ఎగ్జాంపుల్ క్యారెక్టర్ తీసుకుంటే అతను జోక్ చేయబోతున్నాడని మనకి తెలిసినా మనం ఆ జోక్ కంప్లీట్ అయ్యేంత వరకు అర్థం కాదు. అలా ఉంటుంది అనమాట ఈ సిరీస్ అంతా కూడా. దీనికి తోడు కొన్ని లాజిక్లెస్ సీన్స్ కూడా ఉంటాయనుకోండి, లైక్ అసలు వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఫండింగ్ ఎలా వస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కంటిన్యూటీ బిట్వీన్ ద సీన్స్. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎపిసోడ్లోని మర్డర్ ఇన్సిడెంట్ కాన్సెప్ట్ తీసుకొస్తారు, అది వేస్ట్ చేస్తారు. అండ్ ఇంకో ఎపిసోడ్లో గోస్ట్ కాన్సెప్ట్ చేస్తారు, అది కూడా వేస్ట్ చేస్తారు. అండ్ ఇంకా మెయిన్గా బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉండాల్సిన ఎమోషన్ అస్సలు ఎవరు కనెక్ట్ అవ్వరు, అది ఉండదు కూడా. అండ్ ది సిరీస్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఆల్ దీస్ పార్ట్స్ హ్యావ్ బీన్ టేకెన్ కేర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు బట్ చూసేంత వర్త్ కూడా కాదు. ఈ సిరీస్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక అల్ట్రా రిచ్ ఫ్యామిలీ ఉత్తరాఖండ్లోని పంచమౌళి విలేజ్కి బయలుదేరతారనమాట. అసలు అది వాళ్ళు ఎందుకు బయలుదేరుతున్నారంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హోటల్ ఒకటి అక్కడ పాతబడిపోయిన హోటల్ ఉంటుందన్నమాట, దాన్ని 6 మంత్స్లో రీబర్స్ చేయమని టాస్క్ ఇస్తాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. అంటే అది పాడుబడిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని పూర్వ వైభవం తెప్పించాలి అని అర్థం, లైక్ గెస్ట్లు రప్పించడం అట్లా టాస్క్ ఇస్తాడు. సో దేవన్ కలికి వాళ్ళిద్దరి సన్ అండ్ గ్రాండ్ డాటర్ అనమాట. సో ఎవరైతే ఆ హోటల్కి వాల్యూ యాడ్ చేస్తారో వాళ్ళకి మెడల్స్ ఫార్మాట్లో గిఫ్ట్స్ కూడా ఇస్తాడు వాళ్ళ తాత. సో ఆ గిఫ్ట్లు ఎవరికి ఎక్కువ వస్తాయో, ఐ మీన్ ఆ మెడల్స్ ఎక్కువ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రాస్తూ వస్తుంది. సో దీనికోసం వాళ్ళు చేసిన పనులు ఏంటి అండ్ వాళ్ళకి ఏదైనా సిచ్యువేషన్స్ అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. నేను ముందుగా చెప్పినట్టు దివ్యేంద్ర శర్మ మనకి మిర్జాపూర్లో ఎంత బాగా ఫేమస్ క్యారెక్టర్ తెలుసు, అతని కామెడీ టైమింగ్ ఎట్లుండిద్దో కూడా మనకు అక్కడ బాగా తెలుసు. కానీ ఈ సిరీస్లో అతని యాక్టింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్కి లేవు. సరే, ఇంకా ఆల్రెడీ సిరీస్ గురించి చెప్పాల్సినంత చెప్పేశాను. ఇంకా ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్, ఇంకా బాగా తీసి ఉండొచ్చు. ఒకసారి అలా కావాలంటే చూసేయండి. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.